ఊర్లో ఉండే వనరులన్నీ కూడా ఉపయోగించుకుని మీ ఆదాయాన్ని పెంచే మార్గాలు ఏమున్నాయో అవన్నీ కూడా చేస్తాం. అదే సమయంలో మీ ఊరు నుంచి మీరు మండల కేంద్రానికి రావాలన్నా, హాస్పిటల్కి పోవాలన్నా, మార్కెటింగ్ వస్తువులు తీసుకుపోవాలన్నా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నా అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా గిరిజనుల కోసం, మీ పిల్లల ఉద్యోగాల కోసం మొన్నే మీరు చూస్తే మెగా డిఎస్సి అనౌన్స్ చేశాం. దీనికోసం విశాఖపట్నంలో గిరిజనులకు స్టడీ సర్కిల్ పెడతాం, మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ పెడతాం, విజయవాడ తిరుపతిలో కూడా పెడతాం. ఎస్సీ ఇంకొక పక్కన ట్రై కార్ ద్వారా మళ్ళా రుణాలు ఇప్పిస్తాం. గతంలో ఇచ్చినట్టే ఇన్నోవా కార్లు కూడా ఇప్పించి గిరిజనులకు జీవనోపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం. గతంలో 81 గిరిజన హాస్టల్ని రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చాం. ఇప్పుడు వీటికి కొత్త బిల్డింగ్లు కావాలి, అవి కూడా కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కాకుండా గిరిజన సమరయోధుల కోసం చింతపల్లి మండలం లంబసింగ్ లో తాజంగి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న గిరిజన మ్యూజియం కూడా పూర్తి చేస్తాం. ఇంకో పక్క విలేజ్ సెక్రటరీలో చాలా మంది పనిచేస్తున్నారు ఏఎన్ ఎంఎల్ కింద, వాళ్ళందరినీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో పెట్టి మీ పిల్లల ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అరకు కాఫీ, అక్కడనే పెప్పర్ ఇవన్నీ తయారు చేయడం, పండించడం, మీకు ఏమేమి చేయగలుగుతామో మీ ఆదాయాన్ని పెంచే మార్గం. ఒక రోజున అరకు కాఫీ ఈరోజు కొన్ని కొన్ని షాపుల్లో ఉంది, కానీ ఇది ఇండియాలో ఉండే అన్ని షాపుల్లో పెట్టి, ప్రపంచంలో ఉండే ముఖ్య నగరాల్లో పెట్టే బాధ్యత తీసుకుని అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇప్పుడే చెప్పాను, మొత్తం నాణ్యత ఎట్లా రావాలి, క్వాలిటీ ఎట్లా పెంచాలి, దానికి కావలసినటువంటి మంచి రకమైన కాఫీని ఇంకా ఎట్లా ప్రోత్సహిస్తాం. అక్కడి నుంచే మీరు చూస్తే ఆ కాఫీని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ గా చేయాలి, కాఫీ పౌడర్ గా చేయాలి, అదే సమయంలో దీన్ని మార్కెటింగ్ ఎట్లా చేయాలని చేస్తాం. దీనివల్ల మీ ఆదాయం వాణిజ్య పంటల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీ ప్రాంతంలో ఉండే సహజమైన పంటలు, ఎక్కడ కూడా ఎరువు గాని క్రిమి సంహారక మందు వాడనటువంటి ఆర్గానిక్ పంటలు మీరు ఏర్పాటు చేస్తున్నారు, దాన్ని కూడా ఉపయోగించుకుని అవసరమైతే బిస్కెట్స్ తయారు చేసి ఇక్కడ బిస్కెట్స్ కానీ మిగిలిన ఇక్కడ ఏమేమి చేయగలుగుతా అవన్నీ చేసి మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గిరిజన ప్రాంతాల్లో మీరు తయారు చేసే వస్తువుల్ని ONDC ప్లాట్ఫామ్ ద్వారా డైరెక్ట్ గా వినియోగదారులకు మీరే అమ్మే ఏర్పాటు చేస్తాం. అంటే ఈరోజు మీ ఊర్లో ఉంటారు, ఈ ప్లాట్ఫామ్లో మీరుంటే ఎవరు హైదరాబాద్లో కావాలన్నా, బెంగళూరులో కావాలన్నా మీ ఊర్లో ఉత్పత్తి చేసినటువంటి ఒక తేనె నేరుగా వాళ్ళకి అమ్మే ఏర్పాటు వస్తుంది, ఆ షాప్కి అమ్మే ఏర్పాటు వస్తుంది, దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2191 ఎస్టీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు, ఇవన్నీ కూడా రోడ్డు కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత తీసుకుంటా, ప్రతి ఒక్క గిరిజన గ్రామానికి కనెక్టివిటీ ఇప్పిస్తాం. దగ్గర దగ్గర 16816 గిరిజన నివాస ప్రాంతాలకి తాగునీళ్లు లేవు. 2373 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా ఈరోజు GO No. 3 ఉంది, ఎలక్షన్స్ కూడా ఉన్నాయి విశాఖపట్నంలో. నేను ఆ విషయం గాని కొన్ని ఉద్యోగాల విషయాలు మాట్లాడలేకపోతున్నా. నాకు బాగా గుర్తుంది, నేనే తీసుకొచ్చిన జీవో అది, దాన్ని ఏ విధంగా మళ్ళా మీ పిల్లల కోసం ఏం చేయాలో అన్ని విధాలా చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను.